ఈ రోజున నియోజకవర్గాల మార్పులు చేర్పుల వ్యవహారంతో బీసీలు ఎక్కడైతే ఓడిపోతారో లేదా ఎక్కడైతే ప్రాధాన్యత లేదు లేదా ఎక్కడ ప్రజా వ్యతిరేకత ఎక్కడుందో అక్కడ సీట్లని బీసీలు కేటాయిస్తున్నారు చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి గారు. మరోవైపు నుంచి నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా నమ్మే పరిస్థితి అయితే ఉన్నారు సార్. ఇప్పుడు ఎన్ని అతను గెలవటానికి ఆ రోజు బీసీలని రెచ్చగొట్టినటువంటి పరిస్థితి రకరకాలుగా నేను ఇది చేస్తా అది చేస్తా ఏయో చేస్తానని చెప్పి చెప్పాడు అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీలో ఉన్న మెయిన్ మెయిన్ నాయకుల్ని తిట్టడానికి ఎక్కువగా బీసీలను ఉపయోగించుకున్నాడు. ఏది పడితే అది మాట్లాడిచ్చాడు. ఈరోజు వాళ్ళకి నీకు సీట్ లేదు నీకు మైనస్ ఉంది నువ్వు తిట్టావు అని చెప్పి అతనే చెప్తుండు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ అన్నావుగా అతను ఏం నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. అతను తప్పు చేసి కూడా ఏది పడితే అది మాట్లాడాడు. అలా చేసి ఈరోజు దాన్ని ఎంత ఇదిగా చేస్తున్నాడంటే ఈరోజు బీసీలను అనేది అనగదొక్కడానికి బీసీలను అనేది పక్కన పెట్టడానికి ఏదో ఒక ఆలోచన చేసి ఈరోజు ఇటువంటి పరిస్థితి చేస్తున్నటువంటి పరిస్థితులు జరుగుతుంది. ఈరోజున అంటే ఏదో బీసీలని ఉద్ధరిస్తున్నాను లేదా బీసీలు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నంత మాత్రాన నాలుగున్నరేళ్లుగా ఆయన ఏదైతే అమరావతిని ఎక్కడ డెవలప్మెంట్ లేకుండా నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను మోసం చేసి ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రంలో మోసం చేసే పరిస్థితులు ఉన్నాయంటే ఇంకా ప్రజలు అమాయకంగానే ఉన్నారనుకుంటున్నారా లేకపోతే ఎలా చూడాలి ఈ నాలుగున్నరేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని? నీ పేరు వెనకాల రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నువ్వు పెట్టుకొని నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటే ఎలాగండి? నువ్వు ముందు ఆ రెడ్డి అని తీసేసి రా జనంలోకి. నువ్వు ప్రతి సంతకం పెట్టినా ప్రతిదే అఫీషియల్ అయినా అన్అఫీషియల్ అయినా ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి. నువ్వు నా బీసీలు అసలు నువ్వెవరో నీకు బీసీలకు నీకేంది సంబంధం? నా బీసీలు ఏంది? నువ్వు ఎన్నికల్లో గెలవటానికి బీసీలని ఉపయోగించుకొని గెలిచావు. గెలిచిన తర్వాత ప్రతిపక్షాలు నీ మీద మాట్లాడుకుండటానికి ఈ బీసీలని వాళ్ళ మీద రెచ్చగొట్టి బీసీల చేత ప్రెస్ మీట్లు పెట్టించి ఈరోజు బీసీలని బనికి రాకుండా చేశావు. బీసీలు ఎస్సీలు మైనార్టీలు అంతో ఎంతో కాపులు వీళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టించి టీడీపీ వాళ్ళని తిట్టించావు. మీ రెడ్డిలు ఎవరిది ఎట్లా మొత్తం తిట్టింది వీళ్ళే. తిట్టిన తర్వాత ఈరోజు వాళ్ళకి మీ మీద మైనస్ ఉంది, మీరు బూతులు తిట్టారంట, మీరు ఎట్ట చేశారంట, మీరు అట్ట చేశారంట, మీకు సీట్లు ఇవ్వట్లేదు అని చెప్పి చెబుతున్నావు. తిట్టమన్నది నువ్వే, సీట్లు ఇవ్వట్లేదు మీకు మైనస్ ఉందని చెప్పుతుంది నువ్వే. అంటే ఏంది ఇది? రెచ్చగొట్టింది నువ్వు, మళ్ళీ మా జీవితాల్లో రాజకీయంగా బలిపశువులు చేస్తుంది నువ్వు. నువ్వు నీకు ఎట్లా? నువ్వు మా బీసీలు మా ఎస్టీలు సొంత రక్తం పంచుకు పుట్టిన చెల్లె ఈ రోజున మళ్ళీ ఇంకొక పార్టీ వైపు చూస్తుంది అంటే నీకు చెల్లన్నా లేదు తల్లన్నా లేదు ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఒక లెక్క అంటారా? అదే ఇప్పుడు జనం కూడా మాట్లాడేది అదే. నీ తల్లి చెల్లిని ముందు వాళ్ళని చూడయ్యాను సొంత బాబాయిని చంపినోడివి. నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అంటే నువ్వు అసలు నువ్వు బిడ్డ ఇప్పుడు నువ్వు ఒక బీసీ ఉన్నాడు ఒక ఎస్సీ ఉన్నాడు వీళ్ళకి బిడ్డ పుడితే జగన్మోహన్ రెడ్డి అని పెట్టరుగా. ఏదో రావానో ఇంకోటయ్యో ఎల్లయ్యనో పుల్లయ్యనో ఏదో పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అని పెట్టుకుని నేను మీ బిడ్డను అంటవేంది? అసలు ఎక్కడికి తేడా వచ్చింది ఇప్పుడు ఇది? ఇది ఎక్కడ తేడా వచ్చింది? అది అట్లాంటి అతని మైండ్ సెట్ అంతా కూడా ఎన్నికల్లో ఓట్లు కోసం తప్పితే ఎక్కడ కూడా బీసీల మీద ప్రేమ లేదు. 26,000 మంది బీసీలపైన తప్పుడు కేసులు పెట్టించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక. దాదాపు 1,100 మందిని మీద అటెంప్టులు మర్డర్ల టైప్లో కానీ దాడులు చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. ఇది చూసావుగా ఈ పల్నాడు ఏరియాలో నడి బజార్లో ఒక బీసీ నాయకుడిని కుతికగా కోశారు. ఏది గొర్రెను కనుక దేవుడు కాడ బలిచ్చినట్టు కుతిగ్గోశారు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందండి? ఇంతకంటే ఇంకా అన్యాయం ఏమైనా ఉందా? నీకు బీసీలు ఎట్లా దగ్గర అవుతారు? నువ్వు ఎట్లా బీసీలకు మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? అది పోతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి రిజర్వేషన్ 34%ని 24%కి తగ్గించావు. దాని ద్వారా 16,800 మంది ఈరోజు మేము ప్రజాప్రతినిధులు కాకుండా అడ్డుకోబడ్డాం. ఏది కేవలం నీ దుర్మార్గానికి నీ కులగజ్జికి 16,800 మంది బీసీలు ప్రజాప్రతినిధులు కాలేదు. అదే 34% ఇస్తే ఈరోజు దాదాపు 16,800 మంది మేము ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా సర్పంచులుగా ఎంపీపీలుగా మున్సిపల్ చైర్మన్లుగా ఇలా రకరకాల పదవుల్లో మేము ఉండేవాళ్ళం. కానీ ఇది నువ్వు చేసిన దుర్మార్గానికి మాకు ఇది పోయింది. ఇంకా నువ్వు ఎలా నా బీసీలు నా ఎస్సీలు ఎస్టీలు అంటే మేము ఎలా నమ్మాలి నిన్ను? సో ఇన్ని ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా నేనేదో నేను నవరత్నాల పేరుతో ఆ 10,000వ సంవత్సరం
10,000 లేకపోతే 15,000 ఇస్తున్నానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నట్టు ఈ ఖర్చులు పెంచేసి అప్పట్లో బాధుడే బాధుడు చంద్రబాబు గారు ప్రభుత్వంలో అన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పెంచిన ధరలు కానీ విద్యుత్ ఛార్జీలు కానీ లేకపోతే ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న ఇంకా నేను ఏదో ఉత్తరించానంటే ఎలా చూడాలి సార్? ఈరోజు అన్నీ కూడా విపరీతమైన రేట్లు పెరిగాయి. రేట్లు పెంచి ఇప్పుడు నువ్వు ఒక ఇంటికి ఇచ్చి వచ్చి ఒక సంవత్సరానికి వచ్చి ఒక 40,000 50,000 ఇస్తే ఆ ఇంట్లో 2 లక్షలు వసూలు చేస్తున్నావు. నేను పథకాలు ఇస్తున్నాను అనేది మాటలు మాట్లాడటానికి నువ్వు మా దగ్గర వసూలు చేస్తున్నావు, మా దగ్గర వసూలు చేయకుండా నువ్వు పథకాలు ఇవి, డబల్ వసూలు చేసి నువ్వు పథకాలు ఇచ్చేది అందా. అది పోతే ఎక్కడన్నా అభివృద్ధి లేదు. అభివృద్ధి మర్చేసి నేను పథకాలకే జనం బతుకుతారా ఏంటండి? అభివృద్ధి ఏది? ఈరోజు రైతులు పంట నష్టపోతే వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ ఇవ్వడం చేత కాలేదు నీకు. నువ్వు నేను పథకాలు ఇస్తానని చెప్తే మేము ఇంకా ఎందుకు ఇంకా చూసేవాడికి ఇబ్బందిగా ఉంటుంది మేము మాట్లాడితే. 2024 ప్రజలైతే క్లారిటీకి వచ్చేసారనుకోవచ్చు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఈ రాష్ట్రాన్ని మర్చిపోవటమే దేవుడు కూడా కాపాడలేడు. ఎవరి వల్ల కాదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఇప్పుడు గ్రామాల్లో ఒక ఇది వచ్చిందండి, ఏమని ఈ తప్పగా సైకిల్ వస్తుందంట అనేది గ్రామాల్లో టీ కొట్టు కడుగుచున్నాడు, రచ్చబండ కడుగుచున్నాడు, ఇళ్ళు పొలాల్లో పోయినోళ్ళు ఈ తప సైకిల్ గెలిచిద్దంట, ఈ తప సైకిల్ గెలిచిద్దంట అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఈ నోటర్లాగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడానికి సిద్ధపడ్డారు. ఈరోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కూడా కలిసి కట్టుగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి గట్టిగా నిర్ణయించుకొని ఉన్నారు. గ్యారంటీగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతుంది, ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి.